సార్, ఇప్పుడు చూస్తున్న వీడియోలో కోర్టుకు వచ్చారు, కోర్టు నుంచి వెళ్తున్న సమయంలో ఆమె జై తెలంగాణ నినాదాలు చేయడం కాకుండా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంటే డైరెక్ట్గా కోర్టులో మాట్లాడతామంటే జడ్జి గారు అనుమతి ఇవ్వకపోవడంతో ఓ 4 పేజీ లెటర్ ఆమె రాసిచ్చారు. అందులో తను బాధితురాలని, నిందితురాలని కాదు, రాజకీయ కుట్రలో భాగంగా తనకి రాశారంటూ, బలి చేశారంటూ ఆవిడ వాపోయారు. అంతేకాకుండా మీడియా ట్రయల్లో రాస్తున్నారు, ఇదంతా కరెక్ట్ కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రతి నేరస్తుడు కూడా నేను ఇన్నోసెంట్ అని చెప్తారు, నేరస్తుడు కానీ నేరస్తురాలైనా సరే. ఈమె కూడా అదే చెప్పింది. ఈమె షీ ట్రైడ్ అర్ లెవెల్ బెస్ట్ టు టేక్ ద టైమ్ ఫ్రమ్ ది మ్యాజిస్ట్రేట్. షీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ వాట్ ఎవర్ రిటర్న్ ఇన్ ద లెటర్. అది కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఇంకో ఏం రాసిందంటే ఇవే, నేను నిరాపరాధిని, ఇన్నోసెంట్ను, కావాలన్న నిరికిచ్చారు, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, నాకు మీడియా ట్రోల్ చేసే టైం అండ్ ఎంగేజ్ చేయడం మూలంగా రాజకీయ కుట్రలో భాగంగా నన్ను ఇరికిచ్చిన అనే ఒక కాన్సెప్ట్ చెప్పింది. సరే, ఏదేమైనా ఎవిడెన్స్ లేనిదైతే ఎవరు ఇరికియ్యారు కదా, నెంబర్ 1 పాయింట్. మురళి, సచ్ ఎ బిగ్ కేస్ ఇది, అక్కడ సక్సెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ లిక్కర్ పాలసీ పెట్టాలనే కాన్సెప్ట్ ఒకటి వాళ్ళు ప్లాన్ చేసిన హ్యాచరీ ప్లాన్. తర్వాత ఈ 2022 ఇది ఫోకస్ అయిన తర్వాత బ్యాన్ చేసిండ్రు, అంటే దట్ ఈస్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్.